హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్. రాధారామ, ఈ క్యారెక్టర్ గురించి నేను సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే సలార్ చూశారో, చూసి ఉండింటారో ఇప్పటి వరకు, వాళ్ళందరికీ రాధారామ క్యారెక్టర్ ఫుల్ పరిచయం. ఏంటి, ఎవరు ఈ రాధారామ? రాధారామ క్యారెక్టర్ చేసింది శ్రేయారెడ్డి. శ్రేయారెడ్డి ఎవరో కాదు, మన తెలుగువాడు అనుకుంటూ మనం ఫీల్ అయ్యే విశాల్ వాళ్ళ అన్న భార్య, అంటే విశాల్ గారి వదినమ్మ. అసలు ఎవరు ఈ శ్రేయారెడ్డి? ఏంటి ఈమెకింత క్రేజ్? ఎందుకంటే సలార్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి, సలార్ క్యారెక్టర్స్ వాళ్ళు రివీల్ చేసినప్పటి నుంచి, సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి శ్రేయారెడ్డికి ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. ఆమె టాలెంట్కి తగ్గ గుర్తింపు, ఇంకా రోల్ దొరికిందని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. చెప్పాలంటే మనకి రమ్యకృష్ణ గారు ఎలాగో, ఎందుకంటే నరసింహ సినిమాలో రజనీకాంత్ గారికి ధీటుగా చేసింది కదా రమ్యకృష్ణ గారు, ఆమె పాత్రకి ఈ పాత్ర ఏమాత్రం తగ్గదని కూడా, ఆమె నటనకి ఆల్మోస్ట్ ఈక్వల్ నటన శ్రేయారెడ్డి చేస్తుందని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు, ఆమెను పొగుడుతున్నారు. శ్రేయారెడ్డి సలార్లో నటించారు కదా రాధారామగా, అసలు ఆమె ఇంతకుముందు ఏం సినిమాలు చేశారు, ఆమెకి ఈ క్రేజ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇలాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రేయారెడ్డి, ఆమెకి ఇప్పుడు 40 ఏళ్ల వయసు. చెప్పాలంటే 2002లో తమిళ సినిమా అయిన సామురాయ్ అనే సినిమా ద్వారా సినీ రంగానికి అడుగు పెట్టారు. ఆ తర్వాత 7 ఏళ్లది తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీకి కూడా బ్లాక్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 19 రెవల్యూషన్స్, భరత్ చంద్రన్ ఐపీఎస్, అమ్మ చెప్పింది, ఓవరాల్, తిమురు, వెయిల్, పల్లికూడం, ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు అమ్మ చెప్పిందిలో శర్వానంద్ కదా హీరో, శర్వానంద్ చిన్నపిల్లలాగా నటిస్తుంటాడు. అమ్మ చెప్పింది చాలా మంచి సినిమా, సుహాసిని గారు ఉన్నారు, అందరున్నారు, గున్నం గంగరాజు గారు ది బెస్ట్ మూవీ అని చెప్పాలి. సో ఆ సినిమాలో శ్రేయారెడ్డి హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. అంతేకాదు, మీ అందరికి గుర్తుందో లేదో, విశాల్తో పొగరు అనే సినిమా వచ్చింది ఒకటి, అందులో చాలా రెబల్ క్యారెక్టర్ చేస్తూ ఉంటుంది, అరవటం కానీ ఆమె వే ఆఫ్ టాకింగ్ కానీ అన్ని ఎక్సలెంట్గా ఉంది. ఇలా శ్రేయారెడ్డి గారు ఎప్పటి నుంచో నటిస్తూనే ఉన్నారు. అయితే ఆమెకి ఈ మధ్య కాలంలో మంచి క్యారెక్టర్లు పడలేదని చాలా వరకు బాధపడినట్టున్నారు, కానీ ఇప్పుడు సలార్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇంకా పార్ట్ 2 ఉంది, పార్ట్ 3 4 కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఈ సలార్ ఖాన్సాన్ అనేది చాలా పెద్దగా రాసుకున్నారు ప్రశాంత్ నీల్. ఎన్ని పార్ట్స్ తీస్తారో తెలియదు, కానీ అన్ని పార్ట్స్ హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ శ్రేయారెడ్డి గారు ఒక తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించి మెప్పించింది. చెప్పాలంటే ఈమె కెరీర్ మొదట్లో యాంకర్గా, విజయ్గా కూడా పనిచేశారంట. ఎక్కడో యాంకర్గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఇప్పుడు తెలుగు సినీ రంగంలో టాప్ విలన్గా మారి శాసించబోతున్నారు అంటే నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఎస్, రమ్యకృష్ణ గారితో పోలుస్తున్నారండి ఈమె నటనని, అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్కి వెళ్ళిపోయారో శ్రేయారెడ్డి గారు. ఈమెకి ముందు ముందు మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చి, విలన్గానే కాదు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఈమె నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. చెప్పాలంటే ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకుందాం. శ్రేయారెడ్డి గారు ఆల్ ది బెస్ట్, మీకు మంచి అవకాశాలు రావాలి, మీరు నెక్స్ట్ చాలా టాప్ పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.